నవీన్ కుమార్ గౌడ స్క్రీన్ పేరుతో యష్ అని పిలుస్తారు. ఒక భారతీయ సినీ నటుడు, ప్రధానంగా కన్నడ చిత్రాలలో పనిచేస్తాడు. చిత్రాలకు ముందు అతను థియేటర్లో నటించాడు మరియు టెలివిజన్ సబ్బులలో విభిన్న పాత్రలు పోషించాడు. యష్ 2007లో జంబాడా హుడిగితో సినీ రంగం ప్రవేశం చేశాడు. అయితే ఈ చిత్రంలో సహాయక పాత్ర పోషించాడు. తన 2వ చిత్రం ముగ్గిన మనసులో రాధిక పనేటి సరసన పురుష ప్రధాన పాత్ర పోషించాడు. ఈ చిత్రం వాణిజ్యపరంగా విజయవంతమైంది మరియు అతనికి ఉత్తమ సహాయ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డు లభించింది. మోడలశాల, రాజధాని, కిరీటిక, లక్కీ, జాను, డ్రామా, గూగ్లీ, రాజాహులి, గజకేసరి, మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి, మాస్టర్ పీస్ వంటి అనేక వాణిజ్యపరంగా విజయవంతమైన చిత్రాల్లో యష్ నటించారు. విజయవంతమైన ట్రాక్ రికార్డుతో యష్ కన్నడ చిత్ర పరిశ్రమలో బ్యాంకింగ్ చేయగల తరలలో ఒకరిగా స్థిరపడ్డారు. ఈటీవీ కన్నడలో ప్రసారమైన అశోక్ కశ్యప్ దర్శకత్వం వహించిన టెలిసీరియల్ నందా గోకులతో యష్ తన నటనా జీవితాన్ని ప్రారంభించాడు. అతను మాలిబిల్లు మరియు ప్రీతి ఇల్లాడా మేలే వంటి అనేక ఇతర టెలిసీరియల్స్ లో కనిపించాడు. ప్రీతి ఇల్లాడ మేలేలో ఆయన నటన ఎంతో ప్రశంసించబడింది. 2010లో యష్ మోడల్ శాలలో నటించాడు. ఇది అతని మొదటి వాణిజ్య సోలో హిట్ అయింది. లవర్ బై పాత్రలో యష్ నటనకు మంచి ఆదరణ లభించింది. అతని తదుపరి చిత్రం 2011లో రాజధాని. దీనికి మంచి సమీక్షలు వచ్చాయి మరియు బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సగటు కంటే తక్కువగా ఉన్నప్పటికీ యష్ నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అదే సంవత్సరం అతని తదుపరి చిత్రం కిరీటక భారీ విజయాన్ని సాధించింది మరియు అతని మొదటి కమర్షియల్ సూపర్ హిట్ గా నిలిచింది. విలేజ్ కామెడీ చిత్రంలో నటనకు యష్ మంచి సమీక్షలు అందుకున్నాడు. ఈ చిత్రం యష్ జనాదరణ పొందింది. 2012లో యష్ 2 ప్రధాన విడుదలలో లక్కీ రమ్య సరసన మరియు జాను రెండు చాలా హిట్ ఇచ్చినవి, కానీ విడుదలైన తర్వాత మిశ్రమ స్పందన పొందాయి మరియు బాక్సాఫీస్ వద్ద సగటు వసూలు సాధించాయి. అదే సంవత్సరం అతని తదుపరి చిత్రం యోగ్రాజ్ భట్ దర్శకత్వంలో వహించిన రొమాంటిక్ కామెడీ డ్రామా గొప్ప ఓపెనింగ్ తో విడుదలై వాణిజ్యపరంగా పెద్ద విజయాన్ని సాధించింది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా మరియు 2012లో అత్యధిక వసూలులో ఒకటిగా ప్రకటించబడింది. ఈ చిత్రం యష్ ను స్టార్ హోదాకి ఎత్తేసింది మరియు చాలా మంది మహిళా అభిమానులతో సహా నటుడి కోసం నమ్మకమైన యువ అభిమానులను అనుసరించింది. అతని తదుపరి చిత్రం గూగ్లీ సరసన కృతి కర్భండ సరసన మరియు పవన్ పడేయర్ దర్శకత్వం వహించింది. జూలై 19, 2013 విడుదలైంది. ఈ చిత్రం భారీ ఓపెనింగ్ రికార్డ్ చేసిన బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా అవతరించింది. ఈ చిత్రం ప్రారంభం మరియు విజయం యువకులలో యష్ కు భారీ అభిమానుల సంఖ్య ఉందని మరియు శాండల్ వుడ్ తదుపరి పెద్ద స్టార్ గా ఎదిగిందని నిరూపించబడింది. కన్నడ రాజ్యోత్సవ దినోత్సవంగా సందర్భంగా నవంబర్ 1, 2013 విడుదలైన నాదబ్రహ్మ హంసలేఖ సంగీత దర్శకత్వంలో గురు దేశపాండే దర్శకత్వం వహించిన యష్ ఎంతో నిక్కించిన రాజాహులి, శశికుమార్ యొక్క తమిళ చిత్రం సుందర పాండియన్ యొక్క రీమేక్ ఈ చిత్రం పెద్ద హిట్ అయింది. ప్రధానంగా మాండ్యా కన్నడ యాస ఈ చిత్రంలో పరిపూర్ణతకు అలవాటు పడింది. రాజాహులి తన మునుపటి హిట్ కిరాటక తరహాలో ఉన్నాడు. సింగిల్ స్క్రీన్ లేదా మల్టీప్లెక్స్ లో అయినా గజకేసరిని సినీ గోయర్స్ ఎక్కువగా కొనిన చిత్రం. ఎందుకంటే ప్రధాన నటుడు యష్ శాండల్ వుడ్ లో ఎక్కువగా జరుగుతున్న స్టార్. 180కి పైగా స్క్రీన్లలో విడుదల చేయడం ద్వారా గజకేసరి ప్రారంభ కన్నడ సినిమాల మునుపటి రికార్డు అన్నింటినీ బద్దలు కొట్టడం ద్వారా అద్భుతమైన వ్యాపారం చేశాడు. మొదటి వారాంతంలోనే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సుమారుగా 5.5 కోట్ల వసూలు చేసింది. తొలి దర్శకుడు సంతోష్ ఆనందంధ్రం దర్శకత్వం వహించిన మిస్టర్ అండ్ మిసెస్ రామాచారంలో యష్ కనిపించింది. అతని హిట్ జత అండ్ డ్రామా మరియు మొగ్గిన మనసు సహనటి రాధిక పనటి మహిళా ప్రధాన పాత్రలు నటించారు. దాని ఫ్రీక్వెల్ గూగ్లీ విజయంపై పవన్ వడేయర్ బ్యాంకింగ్ దర్శకత్వం వహించబోయే గూగ్లీ 2లో యష్ నటిస్తున్నాడు. అతని చిత్రం మాస్టర్ పీస్ ఫస్ట్ లుక్ టీజర్ జనవరి 8, 2015 తన పుట్టినరోజు సందర్భంగా విడుదలైంది. ఉగ్రం ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజీఎఫ్ చిత్రానికి సంతకం చేశారు. యష్ రాధిక పండిట్ను వివాహం చేసుకున్నాడు. ఈ జంట చాలా సంవత్సరాలు కలిసి ఉన్న తర్వాత 2016 డిసెంబర్ 9 వివాహం చేసుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.